స్పెషల్ ఇంటర్వ్యూలో మనతో పాటు ప్రముఖ ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర నల్లగొండ గారు ఉన్నారు. మీరు అన్నారు కదా ముందే కరోనా 1 స్టార్ట్ అయ్యింది అని చెప్పి, మరి అప్పుడు ఎందుకు అంత సీరియస్ గా లేదు, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? సో వైరస్ అనేది ఒక్కొక్క వైరస్ ఒక్కొక్క విధంగా బతుకుతుంది. సో ఇప్పటి వరకు ఉన్న కోవిడ్-19 ఎంత బతుకుతుంది అనేది ఇంకా రాలేదు. పాత కోవిడ్ వైరస్లు ఎట్లా బతుకుతాయి అనేది డేటా రిలీజ్ అయింది. సో మనకి 34 కంట్రీస్ 35 కంట్రీస్ దాటినాక పాండమిక్ డిక్లేర్ చేశారు. పాండమిక్ అంటే ప్రపంచం మొత్తం. సార్, అసలు ఊపిరితిత్తులకు సంక్రమించే వ్యాధులు ఎన్ని రకాలు? ఈ ఊపిరితిత్తులకు సంక్రమించే వ్యాధులు సాధారణంగా అంటే ఆక్యుపేషనల్ డిసీజెస్ ఉంటాయి. అంటే మనం పనిచేసినప్పుడు, సో మన లంగ్ ఎంతో కొంత డ్యామేజ్ అయినా పనిచేసే కెపాసిటీకి డిజైన్ చేయబడింది బై గాడ్. కానీ అది 50% కన్నా ఎక్కువ డిస్ట్రాయ్ అయిందంటే మనం కూర్చుని ఉన్న చిన్నగా కదిలినా కూడా ఆయాసం వస్తుంది, బతుకుంటాం కానీ ఆయాసం వస్తుంది. ఓకే, యాక్చువల్గా చాలామంది అంటుంటారు ఆస్తమా ఉన్న వాళ్ళు త్వరగా చనిపోరు అని, అది ఎంతవరకు నిజం? ఎస్, అది కొన్ని స్టడీస్లో ప్రూవ్ ఉంది. ఆస్తమా పీపుల్ వాళ్ళు లాంగ్ లివ్ అంటారు. అది దేనికంటే, ఓకే, మరి మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లతో కాపాడుకోవచ్చు అంటారా? ఇవన్నీ ఏంటంటే దెర్ ఇస్ నో ట్రీట్మెంట్. ఇంకోటి ది వైరస్ యొక్క సంక్రమణ రేటు అంటే స్ప్రెడ్ రేటు చాలా ఎక్కువ ఉంది. అలానే ఈ వైరస్ స్ప్రెడ్ రేట్తో పాటుగా అంటే ట్రీట్మెంట్ లేకపోవడం అనేది, సీరియస్నెస్గా రావటము, ట్రీట్మెంట్ లేకపోవటము, వీటి వలన ఇది నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే, సో వాళ్ళకి అంత రిస్క్ లేదు కాబట్టి సో సింపుల్ మాస్క్ ఈజ్ ఎనఫ్. కానీ వైరస్ దానితో అది ఒకటిగా రాదు. సో అది కరోనా వైరస్ ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? హృద్రోగులు, బీపీ ఉన్నవాళ్ళు, 60+ ఆర్ 65 అబోవ్ ఉన్న వయసు ఉన్నవాళ్ళు. సో మొదట్లో పిల్లలు సేఫ్ అన్నారు, కానీ అమెరికాలో నియర్లీ లక్షణాలన్నీ మారిపోయినాయి. కొన్ని స్కిన్ ర్యాషెస్తో వస్తున్నారు కొంతమంది, స్కిన్ లక్షణాలు కూడా ఉన్నాయి. సో ఇది సీరియస్ అవ్వదు అనే దానికన్నా రాకుండా ఉండటం మంచిది చూసుకోవటం. ఓన్లీ కాఫ్ ఉన్నా కూడా టెస్ట్ చేసుకోవాలి అంటున్నారు కదా. దగ్గు అనేది అన్ని అందరికీ రాదు. సో ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ అనేది ఉంటే, కరోనా ఉన్న వ్యక్తి వచ్చి మొత్తం టచ్ చేసి వెళ్ళినప్పుడు మనం టచ్ చేస్తే దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది? ప్రతి ఒక్కరికి వైరస్ ఉందనుకునే బిహేవ్ చేయాలి బయటికి వెళ్తే. సో డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, అలానే చేతులు కడుక్కోవటం, మాస్క్ వేయటం, ఈ మూడు కంపల్సరీ మనం స్టాండర్డ్గా ఇంకా అలవాటు చేసుకోవాలి మన కంట్రీలో.